ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు వణుకు మొదలైంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమ కట్టడాల మీద ప్రత్యేక దృష్టి సారించింది ఎక్కడైతే అక్రమ కట్టడాల నిర్మాణాలు ఉన్నాయో ఇమీడియట్గా వాటిని కూల్చివేసే పని ప్రారంభించింది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ దూకుడును తట్టుకోవడం తెలుగుదేశం పార్టీ వల్ల కాదు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ అందరి గుండెల్లో వణుకు మొదలైంది అనేదే ఇప్పుడు ఈ దీని వెనక అసలు కారణం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ప్రస్తుతం అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది అక్రమ కట్టడాలు ఎవరైనా సరే కూల్చివేస్తామని చెప్పి ప్రకటించడం తాజాగా గీతం యూనివర్సిటీని టార్గెట్ చేసింది ఏపీ సర్కార్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరికొంతమంది నా నేతలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది అనేది వ్యాఖ్యలు వినబడుతున్నాయి ఇటీవలే మన మధ్య సబ్బం హరిగారిని టార్గెట్ చేస్తూ ఆయనకి సంబంధించిన కట్టడాలను ఏదైతే కూల్చివేస్తుందో ప్రభుత్వం దీంతో అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు అనేది ఇప్పటికే చంద్రబాబు వద్దకు చాలామంది వెళ్ళి పరిస్థితి చెప్పి తాము పార్టీలో కొనసాగలేము పార్టీ మారే ఆలోచనలో ఉన్నాము అని ఆల్రెడీ చంద్రబాబు గారికి తమ గోడ వెళ్ళబోసుకున్నారంట చంద్రబాబు గారు కూడా ఏం చేయాలో అర్థం కాక సరే అన్నారు మీ ఇష్టం మీరు దారి చూసుకు మీ దారి మీరు చూసుకోండి అన్నారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ కానీ బహిరంగంగా మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెట్టినా పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం మీరేం భయపడకండి అనేదే నేతలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చంద్రబాబు గారు అనేది కానీ ఇక్కడ అక్రమ కట్టడాలు అంటే భరోసా కల్పించడం అంటే అక్రమాలను సపోర్ట్ చేస్తున్నట్ల చంద్రబాబు గారు అనే పాయింట్ కూడా రేజ్ అవుతుంది సో ఇదే నేపథ్యంలో ఎవరు అభిప్రాయం వాళ్ళది పార్టీలో ఉంటారా లేదంటే బయటకు వెళ్ళిపోతారా వైసీపీలో చేరతారా బీజేపీలో చేరతారా ఏంటనేది తెలియదు కానీ మొత్తం మీద అక్రమ కట్టడాల మీద కొరడా జులిపించడం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ సర్కార్ ఈ నేపథ్యంలోనే ఎవరు పార్టీలో ఉంటారు ఎవరు పార్టీ మారుతారు ఎవరు వైసీపీలో చేరతారు ఎవరు టీడీపీ గుడ్ బై చెప్తారనేది ఆ త్వరలోనే తేలే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పరిస్థితిలోకి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి